నిరుపేదలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి చెక్కులను అందజేశారు. మండలంలో మొత్తం 110 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. మొదటిగా గండివేట గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ 18 మందికి చెక్కులను అందించారు. గతంలో మండలంలోని లబ్ధిదారులకు ఒకే చోట చేర్చి చెక్కులను అందించేవారు. కానీ దానికి భిన్నంగా స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేసి వారి కుటుంబ సంక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధార్ మండలం గండివేట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో బంగారు తెలంగాణ గురించి, పేద ప్రజలకు ఆడపిల్ల భారం కావద్దు అని చెప్పి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే స్కీమ్ పెట్టినరో, పేద ప్రజలు ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పెట్టింది. ఈ రోజు గండివేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు అందరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం, ఇవి ఇంటింటికి వెళ్లడంతో మాకు గ్రామంలో ఉన్న సమస్యలు, అక్కడ వీధిలో ఉన్న సమస్యలు మా దృష్టికి వస్తా ఉన్నాయి. దాంతో ఒక పబ్లిక్ లో మంచి స్పందన ఏర్పడుతుంది. కేసీఆర్ పట్ల, గౌరవ ముఖ్యమంత్రి పట్ల ప్రజల్లో ఇంకా గౌరవం ఏర్పడతా ఉంది.